Hello friends, andre ela unnarandi nenu baunnanu ee roju cheyaboye video chaala roju nunchi viewers adugutunnaru kadandi boat neck cutting chupinchamani aa boat neck cutting ni ee roju chupistunnanandi back uksulu tho boat neck cutting ee vidhanga cheskovalano ee roju chuddamu first time na video chustunte kanaka subscribe cheskondi alagane pakkane unna bell ni click cheyandi nenu eppudu video upload chesina meeku notification chupistundi dani dwara nenu pette prati video meeru miss avakunda chudakandi cutting chudadaniki mundu blouse meeda saree ee vidhanga undo chuddamandi ఈ సారీ మీదకి ఈ సారీ మీద బ్లౌజ్ కి నేను బోట్ నెక్ కట్ చేస్తున్నానండి ఈ సారీ ఈ విధంగా ఉండండి కింద బార్డర్ పైన బార్డర్ వచ్చేసిందండి హాఫ్ అంతా ప్లెయిన్ హాఫ్ మట్టుకు రెండు కలర్స్ తో బార్డర్ వచ్చేసింది కింద ప్యాచ్ బార్డర్ వచ్చేసింది తర్వాత ప్లెయిన్ బార్డర్ మళ్ళీ డిజైన్ బార్డర్ మూడు రకాల బార్డర్స్ వచ్చాయి పల్లు వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి ఈ సారీ మీదకి టూ బ్లౌజెస్ వచ్చాయండి ఒక బ్లౌజ్ వచ్చేసి ప్యాచ్ కలర్ వచ్చేసింది బోర్డర్ కలర్ ఇంకో బ్లౌజ్ శారీ కలర్ వచ్చేసింది బోర్డర్ కలర్ వచ్చిన బ్లౌజ్ అండి ఇది సేమ్ మనకు ప్యాచ్ ఏ విధంగా ఉందో ఆ కలర్ తో ఈ బ్లౌజ్ అనేది వచ్చేసింది ఈ బ్లౌజ్ నేను ఎల్బో హ్యాంగ్స్ లో స్టిచ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ శారీ కలర్ వచ్చేసిందండి మెయిన్ మొత్తం శారీ ఏ విధంగా ఉందో ఆ విధంగా వచ్చింది ఈ బ్లౌజ్ తో బోట్ నెక్ కటింగ్ చేస్తున్నాము ఈ శారీ వచ్చేసి జూట్ క్లాత్ అండి ఈ శారీ మీద బ్లౌజ్ బోట్ నెక్ కట్ చేస్తున్నాం కదా ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నామండి తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకోవచ్చు మనం నార్మల్ బ్లౌజ్ వచ్చినట్టుగా మనకు బ్యాక్ హుక్స్ లో అనుకున్నాం కదండి బ్యాక్ హుక్స్ లకు ఇట్లా ఓపెన్స్ అనేది ఇటు సైడ్ లేకోకుండా మన సైడ్ నుండి తట్టుకోవాలి మామూలుగా నార్మల్ బ్లౌజులకు అయితే ఓపెన్ సట్ సైడ్ ఉండేటట్టు చూసుకుంటాము బ్యాక్ పార్ట్ హుక్స్లకు మటుకు మన సైడ్ ఓపెన్ ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క లూజ్ పొడవు చూసుకుందామండి ఫస్ట్ మనము కింద కచ్చు కోసం ఒక పావు ఇంచు మేము డ్రా చేసుకుందామండి నెక్స్ట్ మళ్ళీ బ్లౌజ్ యొక్క లూజ్ చూసుకుందాం బ్లౌజ్ యొక్క లూజ్ 10.5 బ్లౌజ్ యొక్క లూజ్ 10.5 తీసుకున్నాం కదండి ఇప్పుడు పొడవు చూసుకుందాం పొడవు 15.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు మనము పొడవు దగ్గర వెడల్పు దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాము లూజ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందామండి ఈ కొలతలు అనేది బాడీ మెజర్మెంట్ బట్టి ఉంటాయండి అందరికీ ఒకటే కొలతలు ఉండవు కదా బాడీ మెజర్మెంట్ బట్టి మనకు బ్లౌజ్ యొక్క లూజు పెరుగుతుంటుంది తగ్గుతుంది మనకు షోల్డర్ అయినా బ్లౌజ్ యొక్క పొడవైనా అంతే అండి షోల్డర్ తీసుకున్నామండి ఇప్పుడు బోట్ నెక్ కోసం షోల్డర్ 7 ఇంచెస్ పెడుతున్నానండి 7 ఇంచెస్ పెట్టుకోవాలా బోట్ నెక్ కోసం షోల్డరు తర్వాత భుజం మీద పట్టి 2.5 అండి మనకు భుజం మీద పట్టి చిన్నగా ఉండాలంటే 2.5 పెట్టుకోవచ్చు మనకు కొంచెం పెద్దగా కావాలంటే 3 వరకు అయినా పెట్టుకోవచ్చు షోల్డర్ అనేది మనకు బోట్ నెక్ కు ఎక్కువగానే వస్తుందండి 7 7.5 8 వరకు పెట్టుకోవచ్చు మన బాడీ మెజర్మెంట్ బట్టి మనం 7 నుంచి 8 వరకు పెట్టుకోవచ్చు తర్వాత ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ అండి ఇప్పుడు చంక రౌండ్ తీద్దామండి 1.5 ఇంచ్ దగ్గరకు ఒక లైన్ మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ తీసుకున్నాము రౌండ్ దగ్గరనే పట్టి మనకు ఎంత కావాలో చూసుకోవాలండి మన కొలత బ్లౌజ్కు ఎంత దగ్గర మనకు ఎంత అయితే పట్టి ఉందో ఆమెను మనం పట్టి పెట్టుకోవాలి 5 ఇంచెస్ పెడుతున్నానండి నేను రౌండ్ తీసుకోవడం కోసం మనం ఫస్ట్ 3.5 దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకున్నామండి ఒక బాక్స్ వేసుకుందాం 3.5 దగ్గరికి ఈ బాక్స్ మనము రౌండ్ చేసుకుందాం ఎక్కువ లోతు తీసుకోకుండా ఇట్లా పై పైకి వాణియాలండి ఎక్కువ గుంతగా మనకు ఇట్లా 1/2 ఇంచ్ తీసి ఇట్లా తీస్తాం కదా రౌండ్ నెక్ అనేది మనకు బోట్ నెక్ అనేది అంత లోతు తీసుకోకుండా కొంచెం పై పైన తేలినట్టుగా వాణిస్తే మనకు నీట్గా వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడగానే ఒక బాక్స్ చేసుకొని మనము ఇక్కడ ఎంత 4.5 ఉంది కదా ఇక్కడ 4.5 వేది మనం బాక్స్ చేసుకుందాం ఒక బాక్స్ చేసుకున్నాక మనకు ఏది ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో మనం ఈ బాక్స్ను రౌండ్ చేసుకోవచ్చండి ఈ బాక్స్లో మనము రౌండ్ను డ్రా చేసుకుందామండి ఈ విధంగా రౌండ్ చేస్తున్నా నేను
మార్కింగ్ చేసిన విధంగా మనం కట్ చేసుకుందాము. రౌండ్ తిరిగే దగ్గర మనం కత్తెరను ఒకటేసారి తిప్పితేనక మనకు రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఇట్లా ఓపెన్ లేన్కి వెళ్ళి చూసి కట్ చేస్తున్నాం. మన క్లాత్ను ఇట్లా మన సైడ్ వేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకుందామండి. మనకు క్రాస్ పట్టీల కోసం ఒక 2 ఇంచ్ మెయిన్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసుకుందాం. బ్యాక్ పార్ట్ పెట్టుకొని మనం ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసినాం కదండి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మటుకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోకూడదు కదా. ఫ్రంట్ నెక్ మటుకు బ్లౌజ్ యొక్క కొలత తీసుకొని మనం డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5 ఇంచెస్ దాకా డ్రా చేస్తున్నాను అండి. బోట్ నెక్ కదా, కొంచెం నెక్ అనేది చిన్నగా పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది మాకు కొంచెం చిన్నగా పెడుతున్నానండి. ఫ్రంట్ నెక్ డ్రా చేసిన తర్వాత మనం క్రాస్ పట్టీల దగ్గర క్రాస్ తీసుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు దిద్దామండి. చంక యొక్క లోతు దిద్దాము. ఒక 2 ఇంచెస్ వరకు మనం టచ్ చేయకోకుండా 2 ఇంచెస్ ఇవతల నుంచి మనం లోతు తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇక్కడ క్రాస్ పట్టీలు తీయొచ్చండి, అందుకే హ్యాండ్స్ని కట్ తీస్తున్నాను. క్రాస్ పట్టీలు ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ ఉక్సులు కదా పెట్టుకుంటుండేది, ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ ఉండదు కాబట్టి క్రాస్ పట్టీలు కానీ ఓపెన్ లేకోకుండా ఉంటే కనుక నీట్గా ఉంటుంది. ఒకవేళ సపోజ్ ఓపెన్ కనుక వచ్చినాయనుకో మనం స్టిచ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఓపెన్ లేకోకుండా కట్ చేసుకుందామండి క్రాస్ పట్టీలను. అందుకోసం హ్యాండ్స్ అనేది ఇక్కడ తీస్తున్నాను. హ్యాండ్స్ పొడవు 6 ఇంచెస్ పెడుతున్నానండి. హ్యాండ్స్ డౌన్ భాగం 3 ఇంచెస్. ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేద్దాం. భుజం మీద చిన్న కట్స్ పెట్టుకుందామండి గుర్తు కోసం. మనం భుజం మీద జాయింట్ చేసేటప్పుడు నీట్గా అర్థమవుతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది లోతు తీసుకుందాం. హ్యాండ్స్ కటింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనము సేప్ పట్టీలు తీసుకుందామండి. ఇక్కడ మనకు ఓపెన్ లేదు కదా, ఓపెన్ లేనికి వెళ్ళి తీసుకుందాము. జాయింట్ చేసేటప్పుడు కంటిన్యూగా నీట్గా ఉంటుంది. మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ లేదు కాబట్టి మనకి క్రాస్ పట్టీలు కానీ ఓపెన్ లేకుండా తీసుకుంటే కనుక నీట్గా వస్తుంది. క్రాస్ తీసేకెళ్ళి 3½. క్రాస్ తీసేకెళ్ళి 3½. మనకు డౌన్కి వెళ్ళి 3 ఇంచెస్. ఈ రెండింటిని కలుపుతూ మనం డ్రా చేద్దామండి. ఈ డాట్స్ను కలుపుతూ మనం డ్రా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ క్రాస్ పట్టీలు అనేది నార్మల్ బ్లౌజ్కు ఏ విధంగా వేస్తామో అదే విధంగానే అండి. ఇక్కడ మటుకు ఓపెన్ చేయకూడదు, ఇంకా కొలతలు మటుకు సేమ్ అంతే.
ఇక్కడ మనకు మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలంటే ఇది ఓపెన్ చేసుకోకూడదు. ఒకవేళ కటింగ్లోనే ఓపెన్ అయ్యి వచ్చినాయనుకోండి, అప్పుడు జాయింట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు డబల్ వచ్చినాయి. లోపల మళ్ళీ మా మిడిల్లో మనం వేరే క్లాత్ వేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వస్తుందండి. మెయిన్ క్లాత్ తక్కువగా ఉందండి, అందుకోసం అడ్జస్ట్ చేసుకొని నేను ఇలా ఈ విధంగా పెట్టుకున్నాను. మనకు ఫ్రంట్ పార్ట్ మటుకు ఓపెన్ లేకుండా చూసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఓపెన్ అనే పర్వాలేదు కాబట్టి ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసినాను. మెయిన్ క్లాత్ అనేది 65 సెంటీమీటర్లు మాత్రమే ఉంది, అందువలన అంత క్లాత్ ఏమి మొత్తం సరిపోయింది. క్రాస్ పట్టీలు అనేది మనకు మిడిల్లో జాయింట్ ఉండకూడదు అనుకుంటే మనకు సైడ్లో స్టిచ్ చేసేకెళ్ళి ఒక జాయింట్ పడుతుంది. హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్రాస్ పట్టీలు మనకు ఉండడం బట్టి ఉక్సుల బట్టి దారాలు బట్టి ఇందులో వస్తాయండి. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో అడగండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.